హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆధార్ అప్డేట్ హిస్టరీని ఏ విధంగా తెలుసుకోవాలో చెప్పబోతున్నాను అన్నమాట. ఇప్పటివరకు మీరు ఆధార్ని ఎన్నిసార్లు అప్డేట్ చేశారు అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక మీరైతే ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఓకేనా? దీనికోసం అయితే మీరు హోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సర్చ్ బార్లో యుఐడిఏఐ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. యుఐడిఏఐ ఓకే, సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఆధార్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. చిన్న పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఆధార్ నెంబరు అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అన్నమాట. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. ఓకే, లాగిన్ చేయండి. ఓకే, ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ చూడండి, ఆధార్ అప్డేట్ హిస్టరీ అని కనిపిస్తుంది కదా ఈ సైడ్, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, చూడవచ్చు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. మీరు హిస్టరీ అంతా మీకు ఇక్కడ షో చేస్తుంది, మీరు ఎప్పటి వరకు ఆధార్ని ఎన్నిసార్లు అప్డేట్ చేశారో. ఓకే, ఆ హిస్టరీ మొత్తం ఈ విధంగా షో చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడవచ్చు, నేను ముందు నుంచి చూద్దాం ఒకసారి. నేను వచ్చేసి 4 out of 4 times అయితే అప్డేట్ చేశాను అన్నమాట. ఫస్ట్ వచ్చేసి 10th July 2011లో అప్డేట్ చేశాను అన్నమాట. టైప్ వచ్చేసి న్యూ అని చెప్పేసి వచ్చింది అన్నమాట. ఇప్పుడు 4th April 2018లో డెమోగ్రాఫిక్ అప్డేట్ అయితే చేశామన్నమాట. అప్పుడు అడ్రస్ అయితే అప్డేట్ చేసి ఉంటాము, సారీ నేమ్ అప్డేట్ చేసామన్నమాట. నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే అప్డేట్ చేయడం జరిగింది అన్నమాట. అప్పుడు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 24th March 2023న డెమోగ్రాఫిక్ అప్డేట్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఏం అప్డేట్ చేసామో నాకైతే ఐడియా లేదు. నెక్స్ట్ రీసెంట్గా వచ్చేసి ఇక్కడ అడ్రస్ అయితే అప్డేట్ చేశాను అనమాట, 18th 12th 2023, మొన్ననే, ఇదే డిసెంబర్ మంత్లోనే డెమోగ్రఫిక్ అప్డేట్ అని చెప్పేసి వచ్చింది కదా టైప్ దగ్గర. ఇక్కడ వచ్చేసి అడ్రస్ అయితే చేంజ్ చేయడం జరిగింది అన్నమాట. అడ్రస్ అప్డేట్ చేశామన్నమాట. డిస్ట్రిక్ట్స్ అనేవి ఎక్స్పాండ్ చేశారు కదా, మా డిస్ట్రిక్ట్ అనేది మారింది అనమాట. సో దట్ నేనైతే ఇది అడ్రస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, ఈ విధంగా మీకు అయితే ఏ డేట్ని అప్డేట్ చేశారు అలాగే టైప్ అయితే చూపిస్తుంది అనమాట. డెమోగ్రఫిక్ అయితే డెమోగ్రఫీ, న్యూ అయితే న్యూ, ఇలా ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ అప్డేట్, ఓకే, అప్డేట్ చేసిన డేటు అండ్ అలాగే టైప్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా? అదన్నమాట. ఈ విధంగా అయితే మీరు అప్డేట్ హిస్టరీ అయితే మీరైతే ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. ఎప్పటి వరకు మీరు ఆధార్ కార్డు ఇష్యూ చేసిన నుంచి ఎన్నిసార్లు అప్డేట్ చేశారు అనేటిది ఒకే దగ్గర మీరైతే ఈ విధంగా హిస్టరీ చూసుకోవచ్చు. ఓకేనా? మీరు ఎన్నిసార్లు అప్డేట్ చేశారో ఆ హిస్టరీ మొత్తం ఇక్కడ షో చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకేనా? అదన్నమాట ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.